నిర్జ వాస్తవానికి 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కావాల్సిన గవర్నర్ నరసింహన్ 10:30 గంటలకు హోంశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన 10:30కే హోం సెక్రటరీ ఎల్సీ గోయల్తో సమావేశం జరుపుతా ఉన్నారు. వాస్తవానికి సెక్షన్ 8 పై చర్చించేందుకు ఢిల్లీ చేరుకున్నప్పటికీ కూడా ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా హైదరాబాద్లో ఉమ్మడి సంస్థలు ఏవైతే షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలపైన ఆంధ్రప్రదేశ్ కూడా సమాన హక్కులు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా ఆ ప్రభుత్వం ఇటీవల నియమిస్తున్న నేపథ్యంలో కొంత వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి షెడ్యూల్ 9, 10లోని సంస్థలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వవలసిందిగా 4 రోజుల క్రితమే రెండు రాష్ట్రాలకు చెందిన సిఎస్లు కేంద్ర హోంశాఖ సెక్రటరీతో జరిపిన సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వాటికి సంబంధించి తదుపరి చర్చ జరగాల్సి ఉన్న నేపథ్యంలో దానిపైన ఒక నిర్దిష్టమైన మార్గదర్శకాలు, రెండు ప్రభుత్వాలకు కూడా గైడ్లైన్స్, ఆయా సంస్థలు ఎక్కడి నుంచి పనిచేస్తాయి, వాటి పరిధి ఏ రకంగా ఉంటుందన్న దానిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కూడా గవర్నర్ కోరుతా ఉన్నారు. లేని పక్షంలో అధికారుల నియామకం దగ్గర నుంచి వాటి సేవలు అందించే అంశంలో ప్రతి చోట కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సెన్సిటివ్ అట్మాస్ఫియర్లో మాత్రం దాన్ని వెంటనే పరిష్కరించాల్సిన ఆవశ్యకత మరింత ఎక్కువగా ఉందన్నది గవర్నర్ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక సెక్షన్ 8కి సంబంధించి గవర్నర్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు సంబంధించి, మరీ ముఖ్యంగా రెండు ప్రభుత్వాలు విచారణ జరుపుతున్న కేసులకు సంబంధించి గవర్నర్ నేరుగా పర్యవేక్షణ జరపవచ్చు అన్నది అటార్నీ జనరల్ గవర్నర్కి ఇచ్చిన సలహా నేపథ్యంలో దానికి సంబంధించిన మార్గదర్శకాలు లేకుండా వీటిని పర్యవేక్షించడం అనేది కొంత సులువైన పద్ధతి కాదు, దానికి కొంత సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి కేంద్ర హోంశాఖ నుంచి గత సంవత్సరం జూలైలోనే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి, వారు ఆపరేషనల్ గైడ్లైన్స్ మార్చుకోవాల్సిందిగా కూడా వారికి చెప్పినప్పటికీ కూడా అది తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ నేపథ్యంలో వాటిని పూర్తిగానే పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నుంచి ఇవ్వాల్సిన ఆదేశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అలాగే గవర్నర్ నడుచుకోవడానికి అవసరమైన మార్గనిర్దేశకాలపైన కూడా గవర్నర్ హోంశాఖ నుంచి ప్రత్యేకించి తెలుసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వారి నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు కనుక, మార్గనిర్దేశకాలు కనుక వస్తే ఆ ప్రకారం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ విచారణలను గవర్నర్ నేరుగా పర్యవేక్షించడం ద్వారా ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, రాజకీయంగా ఆరోపణలు చేయడం ప్రజల మధ్య కొత్త సెన్సిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా ఉంటుందన్నది కేంద్ర హోంశాఖ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు నిర్ణయం కూడా జరుగుతుంది. కేంద్ర హోంమంత్రితో రాజ్నాథ్ సింగ్తో జరిగే సమావేశంలో మాత్రం ప్రస్తుత పరిస్థితులు, వీటిని చక్కదిద్దడానికి గవర్నర్గా ఆయన తీసుకోవాల్సిన చొరవపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సాంకేతిక అంశాలపైన మాత్రం హోంశాఖ సెక్రటరీతోనే ఆయన ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఒక జాయింట్ సెక్రటరీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య జరుగుతున్న ఈ వివాదాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మీడియాలో వచ్చే కథనాలతో సహా మీడియాలో వచ్చే వీడియో క్లిప్పింగ్లు, పేపర్ క్లిప్పింగ్లను కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన నేరుగా చెప్పడం ద్వారా ఈ సమస్యని ఎంత సునిశ్చితమైంది, దీన్ని అగ్రవేట్ కాకుండా చేయాల్సిన జాగ్రత్తలపైన కేంద్ర హోంశాఖ ఎంత జాగ్రత్త పాటిస్తున్నది తెలుసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ అవకాశం సమయం ఉంటే కనుక రాష్ట్రపతిని కూడా కలిసి పరిస్థితిని వివరించేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ సమావేశం అనంతరం గవర్నర్ ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. రెండు రాష్ట్రాలు జరుగుతున్న కేసు విచారణ ఆయన నేరుగా పర్యవేక్షించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. నీరజ్. Thank you.